గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు ఎయిటీ ఫస్ట్ డైలీ ఈ రోజు మార్కెట్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్ గా డిస్కస్ చేసాం మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టు సెన్సెక్స్ ఫిఫ్టీ టూ పాయింట్స్ కరెక్టే ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ సర్ క్లోజ్ అయింది నిఫ్టీ లెవెన్ పాయింట్స్ కరెక్టే ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ పాయింట్స్ క్లోజ్ అయింది సెన్సెక్స్ నిఫ్టీ లో కరెక్షన్ చూసి మార్కెట్ లో స్లైట్ కరెక్షన్ ఏ ఉన్నది అనుకోగలరు ఈరోజు మార్కెట్ లో యాక్చువల్లీ చాలా వాలటైలిటీ అనేది మనకు కనబడింది అండ్ మార్కెట్ లో మనకి ఈరోజు కరెక్షన్ కనపడటానికి ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా వన్ పర్సెంట్ కరెక్ట్ అయింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు కూడా డిహెచ్ఎఫ్ఎస్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ ఇచ్చేసింది బట్ కానీ ఈ డిహెచ్ఎఫ్ యొక్క రిజల్యూషన్ ప్లాన్ మనం చూసినట్టయితే కరెంట్ ఈక్విటీ ఏదైతే ఉన్నదో ఈక్విటీ వాల్యూ జీరో అయిపోవచ్చు అంటే మీరు ఒకవేళ ఈ షేర్స్ కొన్నట్టయితే మీ డబ్బులు లిటర్లీ జీరో అయిపోవచ్చు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మార్నింగే మీకు అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ మన టెలిగ్రామ్ ఛానల్ అలర్ట్ చేయడానికి ప్రయత్నించాను బట్ కానీ ఈ షేర్ ప్రైస్ ఇలా పెరగడం చూసి చాలా మంది రీటైల్ షేర్ హోల్డర్స్ బలైపోతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి గైస్ ఎందుకంటే వీళ్ళు ముందుగా రాసుకున్న ఈ రెజల్యూషన్ ప్లాన్ లోని కరెంట్ ఈక్విటీ జీరో అయిపోయినట్టయితే మీరు ఏదైతే డబ్బులు ఇందులో పెడతారో ఆ టోటల్ అమౌంట్ వాల్యూ ఒక్కసారి జీరో అయిపోతుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జూబులెంట్ ఇన్ గ్రేవియా వాళ్ళ క్యూ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం జూబులం ఇన్గ్రేవీ ఒక డిమర్జ రీ క్వార్టర్లో జరిగింది కాబట్టి మనకి ప్రీవియస్ క్వార్టర్స్ యొక్క నెంబర్స్ వరకు కాకపోతే మేనేజ్మెంట్ మనకి కంపారిజన్ ఉండాలని చెప్పి ప్రొఫార్మ నెంబర్స్ లో వీళ్ళు డేటాని రిలీజ్ చేశారు ఆ ప్రొఫార్మ నెంబర్స్ కంపేర్ చేసి చూద్దాం మనం ఈ ప్రొఫార్మ నెంబర్ తో కంపేర్ చేసి చూసినట్లయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో థర్టీ వన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు సిగ్మెంట్ వైస్ చూసినట్టు మేజర్ గ్రోత్ మనకి వీళ్ళ లైఫ్ సైన్స్ కెమికల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు దాని తర్వాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ సొల్యూషన్ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ మనం ఎబిటో చూసినట్టయితే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ కంపేర్ చేస్తే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్రోత్ కనబడుతుంది అండ్ ఎబిటా లో కూడా మన సెగ్మెంట్ వైస్ చూసినట్టయితే వీళ్ళు లైఫ్ సైన్స్ కెమికల్ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు ప్యాక్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ కంపేర్ చేస్తే నైన్టీ ఎయిట్ పర్సెంట్ గ్రో అయింది అండ్ మనం ఎబిటా మార్జిన్ చూసినట్టయితే వీళ్ళ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ న్యూట్రిషన్ సెగ్మెంట్ లోని వీళ్ళు ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనబడుతుంది బట్ లైఫ్ సైన్స్ కెమికల్ సెగ్మెంట్ లో వీళ్ళు ఎబిటా మార్జిన్స్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు ఓవరాల్ జూబ్లింట్ ఇండియా యొక్క నెట్ మార్జిన్స్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ లో ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ గా ఉంటే ఇప్పుడు ఈ క్వార్టర్కి ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రో అయ్యి అండ్ ఫైనాన్షియల్ ట్వంటీ వన్ లో వీళ్ళు నెట్ మార్జిన్స్ చూసినట్టు పాయింట్ వన్ పర్సెంట్ గా రికార్డ్ అయింది మన జియోగ్రఫీ వైజ్ రెవెన్యూ స్ప్లిట్ చూసినట్టయితే ఇండియా నుంచి వీళ్ళకి సిక్స్టీ టూ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి ఈ సిక్స్టీ పర్సెంట్ రెవెన్యూస్ లో డొమెస్టిక్ సేల్ ద్వారా ఫార్టీ పర్సెంట్ రెవెన్యూ వస్తున్నట్లయితే ఇంటర్నేషనల్ కన్సంషన్ కోసం లోకల్ మార్కెట్ లో సేల్ అయిన కంట్రిబ్యూషన్ చూసినట్టయితే ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నాది అండ్ యూరోప్ జోన్ నుంచి వీళ్ళకి నైన్టీన్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నట్టయితే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి థర్టీన్ పర్సెంట్ వస్తున్నాయి నార్త్ అమెరికా నుంచి ఫైవ్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ ఇండస్ట్రీ వైజ్ వీళ్ళు రెవెన్యూ స్ప్లిట్ మనం చూసినట్టయితే ఫార్మా నుంచి వీళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నట్టయితే ఇండస్ట్రియల్ సిగ్మెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి న్యూట్రిషన్ సిగ్మెంట్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ ఆగ్రో పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి జూబ్లెంట్ ఇన్గ్రేవియా బోర్డ్ వన్ రూపీ ఫైవ్ షేర్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ డివిడెండ్ రికమెండ్ చేసింది అండ్ మన జూబ్లెంట్ ఇన్గ్రేవి ఒక కీ రేషియో చూసినట్టు వీళ్ళ ఆర్ఓ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా బాగా గ్రో అయింది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆరోయి జనరేట్ చేశారు అండ్ రిటర్న్ ఆన్ అసెట్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ అలాగే వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ మనకు కనబడుతుంది క్యాష్ ఫ్లోస్ కూడా బాగా గ్రో అయ్యి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మన ఛానల్ లో సౌరభ్ ముఖర్జే గారిని ఇంటర్వ్యూ చేశాం కదా ఈ సౌరభ్ ముఖర్జీ గారు మేనేజ్ చేసే మాస్టర్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాస్లర్స్ పిఎంఎస్ ఒక ఫ్లాగ్షిప్ ఫండ్ అయిన కన్సిస్టెంట్ కాంపౌండర్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న టోటల్ స్టాక్స్ లిస్ట్ ఇది అండ్ ఈ స్టాక్స్ ని వీళ్ళు ఎందుకు కొన్నారన్న రిమార్క్స్ కూడా బ్లూంబర్గ్ క్వింట్ రిలీజ్ చేసింది ఇమేజ్ మీకు ఇక్కడ క్లియర్ గా కనబడకపోవచ్చు నేను ఈ మేమేజ్ మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ నైన్ ఫార్టీ టూ షేర్ చేశాను మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సర్చ్ చేసినట్టు వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ పైన సబ్స్క్రైబర్స్ మీకు ఛానల్ కనబడుతుంది అది మిషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్ మీరు ఆ ఛానల్ జాయిన్ అయినట్టు ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవడం వల్ల ఈ ఇమేజ్ తో పాటు వేరే సదర్ మార్కెట్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ను కూడా ఫాలో అవ్వడానికి మీకు హెల్ఫుల్ అవుతుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వన్ ఫైవ్ కి రూట్ మొబైల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో ఉన్నదంటే రూట్ మొబైల్ కి అడ్వాన్స్డ్ గ్లోబల్ మార్కెట్స్ లో వీళ్ళ ప్రెన్స్ ఉన్నా కదా బట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో వీళ్ళ ప్రజెన్స్ కొంచెం తక్కువగా ఉన్నది ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా వీళ్ళ ప్రెజెన్స్ బాగా పెంచుకోవడానికి ఇండోనేషియా లో ఒక సబ్సిడీని ఫార్మ్ చేసినట్టుగా అండ్ ఇండోనేషియా సబ్సిడీ ఏదైతే ఉన్నదో రూట్ మొబైల్ లో యూకే సబ్సిడీకి హండ్రెడ్ పర్సెంట్ హోలీ ఓన్ సబ్సిడీగా వీళ్ళు అపాయింట్ చేసినట్టు చెప్తున్నారు అండ్ అలాగే ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో బిజినెస్ వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు కంట్రీ మేనేజర్ కూడా అపాయింట్ చేశారు ఈ ఎల్సియో సొసైన్ కి అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ట్వంటీ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉన్నది రూట్ మొబైల్ వాళ్ళ గ్లోబల్ ఫుట్ ప్రింట్ ని ఇండోనేషియాలో సబ్సిడీ స్టార్ట్ చేయడం ద్వారా సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఎక్స్పాండ్ చేయడం ప్రయత్నిస్తుందని మనకు అర్థమవుతుంది ఈ అప్డేట్ వచ్చిన తర్వాత రూట్ మొబైల్ స్టాక్ ఒకసారి పాజిటివ్ గా రియాక్ట్ అయింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మీరు ఒకవేళ ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి స్టక్ అయిపోయినట్టయితే మీకు ఇది పాజిటివ్ న్యూస్ నేను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంసీ రిలేటెడ్ గా సెబీ చాలా స్టేట్మెంట్స్ చేసింది బట్ కానీ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ముందు కవర్ చేస్తాను వీళ్ళు వైండ్ ఆఫ్ చేసిన సిక్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జూన్ ఫోర్త్ టూ నుంచి ఎయిటీన్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ డ్ ట్వంటీ మధ్యలోని వీళ్ళు ఏవైతే ఫీజులు ఏఎంసీ ఫీజు రూపంలోని అండ్ అలాగే అడ్వైజరీ ఫీ రూపంలో కలెక్ట్ చేసారో ఆ టోటల్ ఫీజ్ కి ట్వల్వ్ పర్సెంట్ సింపుల్ అనలైజ్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ని యూనిట్ హోల్డర్స్ కి రిఫండ్ చేయమని సెబీ ఆర్డర్ చేసింది మీరు ఒకవేళ ఈ ఫ్రాక్లింగ్ టెంపుల్టన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి అయితే మీకు ఈ డబ్బులు క్రెడిట్ రాబోతున్నాయి తొందరలోని అండ్ అలాగే సెబీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ హౌస్ ని నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు న్యూ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ను లాంచ్ చేయకుండా బార్ చేసింది అండ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒక ఫార్మర్ డైరెక్టర్ అయిన వివేక్ కుద్వా అండ్ అతని వైఫ్ రూపా కుద్వాి సెవెన్ క్రోర్స్ పెన టీ విధించి వాళ్ళని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బార్ చేసింది వీళ్ళ మీద సెబీ ఎందుకు యాక్షన్ తీసుకున్నదంటే ఈ డెక్ మ్యూచువల్ ఫండ్స్ ని ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్న్ ఓవర్ నైట్ బార్ చేసింది కదా డబ్బులు విడ్రా ఇవ్వకుండా యూనిట్ హోల్డర్స్ ని ఆ డెసిషన్ తీసుకునే ముందు హైర్ మేనేజ్మెంట్ కు ముందే తెలుసు ఉంటుంది కదా సో వీళ్ళ ఆ స్కీమ్ నుంచి రిడమ్షన్ బార్ చేసే ముందు వీళ్ళు డబ్బులు విడ్రా చేసేసుకున్నారన్నమాట దిస్ ఈజ్ నాట్ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ కాబట్టి సెబీ వీళ్ళకి ఫైన్ విధించి సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బార్ చేసింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు అనిమల్ హెల్త్ డ్రగ్స్ తయారు చేసే హెస్టర్ బయోసైన్సెస్ వాళ్ళ క్యూ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలానే మనం ఇప్పుడు చూద్దాం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేసి ఫార్టీ సెవెన్ పర్సెంట్ గ్రో అయి ఆపరేటింగ్ ఎబిటా లో వన్ సెవెంటీ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది అండ్ ప్యాట్ లో అయితే హండ్రెడ్ అండ్ లెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ మన లాస్ట్ క్వటర్ తో కంపేర్ చేసే అనుకోండి వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో గ్రోత్ కనబడుతుంది బట్ అదర్ ఎక్స్పెన్స్ బాగా గ్రో అవ్వడం వల్ల వీళ్ళ ప్ట్ లో మాత్రం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి డ్రాప్ కనబడుతుంది అండ్ మన సెగ్మెంట్ వేసి చూసినట్టు పోల్ట్రీ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన బట్ యానిమల్ హెల్త్ సిగ్మెంట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ కంపేర్ చేసినా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ డ్రాప్ కనబడుతుంది సిమిలర్లీ సెగ్మెంట్ వైస్ ఎబిటాలో కూడా పోల్ట్రీ సెగ్మెంట్ లోని చాలా మంచి గ్రోత్ కనబడుతుంది బట్ అనిమల్ హెల్త్ కేర్ సెగమెంట్ ఎబిటా లో కంపేర్ చేసినా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా మనకు డ్రాప్ కనబడుతుంది అండ్ వేల బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే ఈక్విటీ కాంపనెంట్ గ్రో అయింది విచ్ ఇస్ గుడ్ లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కొంచెం గ్రో అయ్యి బట్ ఫైన్ బట్ షార్ట్ టర్మ్ లైబిలిటీస్ లో చాలా మంచి డిక్రీస్ కనబడుతుంది విచ్ ఇస్ గుడ్ హాస్టల్ బయోసెన్సెస్ బోర్డ్ టెన్ రూపీస్ ఫేస్ లోని షేర్ మీద టెన్ రూపీస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డివిడెండ్ రికమెండ్ చేసింది అండ్ ఈ బయో బయోసెన్సెస్ తొందరలోనే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ కూడా తయారు చేయబోతుంది మన నెక్స్ట్ చూసినట్టు అరౌండ్ టూ ఫిఫ్టీన్ కి సిఎన్బిసి ఆవాజ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ స్కీమ్ అయినా ఫేమ్ అనే స్కీమ్ ని ఏదైతే రన్ చేస్తుందో ఈ స్కీమ్ ని రీస్ట్రక్చర్ చేసి ఇంకొంచెం అట్రాక్టివ్ గా చేయబోతున్నారని చెప్పి వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు ఈ స్కీమ్ లో ఇంకొంచెం బెటర్ ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టయితే చాలా మంది కన్సూమర్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ని ఎక్కువగా కొనచ్చు కదా సో వీళ్ళు ఎక్కువగా కొనేటట్టు ఈ స్కీమ్ ని రీస్ట్రక్చర్ చేయనున్నారు ఇన్సెంటివ్స్ పెంచబోతున్నారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రీ ల్యాక్ త్రీ వీలర్స్ కి ఫైవ్ థౌసండ్ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఎన్హాన్స్ వీళ్ళు చెప్తున్నారు ఈ అప్డేట్ రావడంతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ తయారు చేసి గ్రీవ్స్ కాటన్ ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసి గ్రీన్ స్టాక్ లు బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి మనకి ముంబై హైత్ ఏజెన్సీ వాళ్ళ ఆపరేషన్స్ నిన్న సడన్ గా ఆపేసింది ఎందుకంటే ఈ ముంబై లో ఉన్న హైత్ ఏజెన్సీ యొక్క ఆపరేషన్ చూసి ఏషియన్ హోటల్స్ కోవిడ్ వల్ల ఇంపాక్ట్ తో వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎంప్లాయిస్ కి సాలరీస్ పే చేయట్లేదు అండ్ అలాగే బ్యాంక్ నుంచి వీళ్ళు ఏదైతే డెట్ ఆ డెట్ ను డిఫాల్ట్ చేసింది ఈ హైత్ ఏజెన్సీ మన ఇండియాలో లిస్టెడ్ కంపెనీ కాదు కానీ ఈ ఏషియన్ హోటల్స్ ఏదైతే ఉన్నదో ఈ ఏషియన్ హోటల్స్ కి మన ఇండియన్ బ్యాంక్ అప్పులు ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా దీన్ని ఎన్ చేశాను ఈ ఇండియన్ బ్యాంక్స్ ఏవైతే మీకు కనబడుతున్నాయి ఎస్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇండియన్ బ్యాంక్ కానీ వీళ్ళ డెట్ ని డీఫాల్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఎన్పిఎల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈ క్వార్టర్ లో ఏషియన్ హోటల్స్ కి అప్ అప్పించింది ఎస్ బ్యాంక్ అండ్ నెక్స్ట్ మంత్ చూసినట్టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఆంధ్ర బ్యాంక్ ని కూడా చేశారు కాబట్టి రెండింటిని కలిపితే సెకండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది థర్డ్ ఇండియన్ బ్యాంక్ హైయెస్ట్ వేలు కి అప్పించింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు రీసెంట్ గా అయిపోయి వచ్చిన బెక్టర్ క్రమిక వాళ్ళ క్యూ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మన కూర్చుతాం వీళ్ళు రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ కంపేర్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయి లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఎబిటా మార్జిన్స్ అయితే స్టేబుల్ గా మెయింటైన్ చేశారు ప్యాట్ లో ఫార్టీ వన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం హండ్రెడ్ బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు అండ్ మన సెగ్మెంట్ వైస్ చూసినట్టు వీళ్ళు డొమెస్టిక్ బిస్కెట్స్ ఏవైతే సేల్ చేశారో ఆ డొమెస్టిక్ బిస్కెట్ సెగ్మెంట్ లో వీళ్ళు లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేస్తే టెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ బిస్కెట్స్ ఎక్స్పోర్ట్స్ రెవెన్యూలో వీళ్ళు థర్టీ నైన్ పర్సెంట్ గ్రోత్ చేశారు బ్రెడ్ అండ్ బేకరీ ప్రొడక్స్ రెవెన్యూ రెవెన్యూని వీళ్ళు ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ వీళ్ళు ఇన్స్టినల్ బేకరీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నా దీంట్లో టెన్ పర్సెంట్ డ్రాప్ అండ్ వీళ్ళు రిటర్న్ రేషియో చూసినట్టు వీళ్ళు ఆరోసీ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ గా ఉన్నదని చెప్తున్నారు అండ్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేస్తే నైన్ ట్వంటీ బేసిస్ పాయింట్ ఇంప్రూవ్ అయినట్టుగా చెప్తున్నారు అండ్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆరోయి జనరేట్ చేశామని చెప్తున్నారు ఈరోన్ ఇయర్ చూసినట్టు ఆరోలో సెవెన్ థర్టీ బేసిస్ పాయింట్ ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేస్తామని చెప్తున్నారు అండ్ వీళ్ళు నెట్ డెట్ సెవెంటీ త్రీ క్రోస్ నుంచి థర్టీ త్రీ క్రోస్ కి తగ్గిందని చెప్తున్నారు నెట్ డెట్ ఈక్విటీ రేషియో చూసినట్టు జీరో పాయింట్ టూ త్రీ టైమ్స్ నుంచి జీరో పాయింట్ జీరో ఎయిట్ టైమ్స్ తగ్గిందని చెప్తున్నారు అండ్ వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ డేస్ థర్టీ డేస్ గా రికార్డ్ అయినట్టు వీళ్ళు చెప్తున్నారు ఇవన్నీ మనం లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేస్తే లాస్ట్ క్వార్థం పర్చేస్ చూద్దాం లాస్ట్ క్వార్టర్ కంపేర్ చేసి అనుకోండి వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో మనకి డ్రాప్ కనబడుతుంది అండ్ అలాగే ప్యాట్ లో కూడా మనకి చాలా డ్రాప్ కనబడుతుంది క్రమికబౌట్ టెన్ రూపీస్ వ్యవసాయ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే టూ రూపీ ఫార్టీ ఫైవ్ డివిడెండ్ రికమెండ్ చేసింది ఇక్కడ మనకి నెట్ డెట్ గురించి మాట్లాడుతున్నారు కదా రియల్ డెట్ గురించి వీళ్ళు బ్యాలెన్స్ షీట్ లో చూద్దాం మనం రియల్ బోరయింగ్స్ చూసినట్టు వీళ్ళు లాంగ్ టర్మ్ బోరింగ్స్ పెరిగాయి బట్ షార్ట్ టర్మ్ బోరింగ్స్ సగ్ రీసెంట్ గా వీళ్ళు ఐపీఓకి వచ్చారు కదా సో ఈక్విటీ పెరిగేసరికి వీళ్ళ నెట్ డెట్ రేషియో మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు బయోజెన్ ఫార్మాకి ఎఫ్ డీఏ నుంచి ఆల్జిఎస్ డ్రగ్ రిలేటెడ్ గా ట్వంటీ ఇయర్స్ ఎప్రిల్ వచ్చినట్టుగా ఒక అప్డేట్ వచ్చింది ఈ బయోజెన్ యాక్చువల్లీ యూఎస్ బేస్డ్ కంపెనీ మరి యూఎస్ బేస్డ్ కంపెనీ గురించి మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అడిగినట్టు చెప్తాను చూడండి మన దగ్గర కూడా సిమిలర్ పేరుతో ఒక చిన్న పెన్నీ కంపెనీ ఉన్నది ఈ కంపెనీకి వాళ్ళకి సంబంధం లేదు బట్ కానీ ఈ న్యూస్ ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది సో ఇది మనకి ఏం లెసన్ నేర్పిస్తుందంటే మనం పేర్లు బట్టి కాకపోతే కొంచెం డీప్ గా వెళ్ళి చూసి డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే బికాస్ ఇలా పేర్లు బట్టి వెళ్ళినట్టయితే కొన్ని కొన్నిసార్లు రాంగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ డబ్బులు మనం అక్కడ స్టక్ అయిపోతాయి సో జాగ్రత్తగా ఉండండి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఆటోమోటివ్ సిస్టమ్స్ మ్యానుఫాక్చర్ సోనా బిఎల్ డబ్ల్యూ ఒక ఐపీఓ కూడా నెక్స్ట్ మండే నుంచి ఓపెన్ అవబోతుంది అండ్ ఈ ఐపీఓ ని మార్కెట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ గా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అంటే చిన్న ఐపీఓ కాదు ఇది పెద్ద అయిపోయో అని మనం అర్థం చేసుకోవాలి అండ్ రీటైల్ కోటా విషయం కొంచినట్టు టెన్ పర్సెంట్ రీటైల్ కోట ఉండొచ్చని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఇమీడియట్ గా షేర్ చేస్తాను అండ్ అలాగే గ్లెన్మార్క్ ఫార్ గ్లెన్మార్క్ లైఫ్ సెన్సెస్ ని సపరేట్ గా లిస్ట్ అయిపోతుందని చెప్పి మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా ఈ గ్లెన్ మార్క్ లైఫ్ సెన్సెస్ సెబీ ఫైలింగ్ రిలేటెడ్ గా రోజు ఒక అప్డేట్ వచ్చింది సెబీ వీళ్ళ ఫైలింగ్ మీద కొన్ని అబ్జర్వేషన్ రేస్ చేసింది అబ్ర్వేషన్స్ క్లియర్ అయిపోయినట్టు ఈ కూడా మనం తొందరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ ఐపీఓలో షేర్ హోల్డర్ కోట కూడా ఉండొచ్చు అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకవేళ మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి అనుకున్నట్టయితే ఇప్పుడే మీ డిమాట్ అకౌంట్ లో గ్లెన్ మార్క్ ఫార్మా ఒక షేర్ నైనా కొనుక్కుని ఉంచుకోండి సో దట్ మీరు ఐపీఓలో షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మన నెక్స్ట్ అప్డేట్ చేసినట్టయితే స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసి ఫేర్కెం వాళ్ళు క్యూ ఫోర్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ అలానే మనం ఇప్పుడు చూద్దాం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫోర్ తో కంపేర్ చేసి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఆపరేటింగ్ ఎబిటాలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లో మనకి డ్రాప్ కనబడుతుంది బట్ ప్యాట్ లో సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈవెన్ మన లాస్ట్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో మనకి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది అండ్ అలాగే ప్రాఫిటబిలిటీ లో కూడా చాలా మంచి గ్రోత్ కనబడుతుంది ఫెయిర్ కెమ్ బోర్డ్ టెన్ రూపీ ఫేసెల్ని షేర్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే త్రీ రూపీ ఫిఫ్టీ పైసే డివిడెండ్ రికమెండ్ చేసింది అండ్ వీళ్ళ బాలెన్స్ షీట్ చూసినట్లయితే ఈక్విటీ కాంపనెంట్ గ్రో అయింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే బట్ లాంగ్ టర్మ్ బోరింగ్స్ కొంచెం గ్రో అయ్యి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ లో మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది కనబడుతుంది వీళ్ళు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ ఈ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ నైన్ ఎయిట్ కి ఈటీ నవ్ నుంచి శిల్పా మెడికేర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే శిల్పా మెడికేర్ ఫైజర్ జైడస్ తోని కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా టైప్స్ కోసం టాక్స్ నడుస్తున్నట్టుగా ఈటీ నవ్వు చెప్తుంది అండ్ ఈ శిల్పా మెడికేర్ ఆల్రెడీ స్పూత్నిక్ వి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా డిఆర్ఎల్ తో టైఅప్ అనౌన్స్ చేసింది శిల్పా మెడికేర్ దర్ కరెంట్లీ ట్వంటీ ఫైవ్ క్రోర్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్నది వీళ్ళు స్పూత్నిక్ వి మ్యానుఫ్యాక్చరింగ్ గాను డాక్టర్ డిస్టో టెన్ క్రోర్ వ్యాక్సిన్స్ కి టైఅప్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఇంకొక ఫిఫ్టీన్ క్రోర్ వ్యాక్సిన్ కెపాసిటీ ఏదైతే ఉన్నదో అది ఐడియల్ గా ఉన్నది కాబట్టి ఈ మూడు కంపెనీలో ఏదో కంపెనీతో వీళ్ళు అప్ అనౌన్స్ అని చెప్పి ఇటీవ్ చెప్తుంది అండ్ ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ టైఅప్ వల్ల నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో శిల్పా మెడికల్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ క్యాష్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇటీ చెప్తుంది అండ్ ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వీళ్ళు ఎక్స్పోర్ట్ మార్కెట్ కి అండ్ డొమెస్టిక్ మార్కెట్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ శిల్పా మెడికల్ లోని బ్లాక్ డీల్ ద్వారా ఫేమస్ ఇన్వెస్టర్ అయిన మధుకేల అమల్ పారేక్ ఆనంద్ టండన్ సునిధి గ్రూప్ ర్టీ లాక్ షేర్స్ కొన్నట్టుగా ఇటీ చెప్తుంది మధు మధుకేలా టెన్ లాక్ షేర్స్ ని అమల్ పారక్ టెన్ లాక్ షేర్స్ ని సునీతీ గ్రూప్ ఎయిట్ ల్యాక్ షేర్స్ అండ్ ఆనంద్ టండన్ త్రీ లాక్ షేర్స్ కొన్నట్టుగా ఇటీవ్ రిపోర్ట్ చేస్తుంది సో ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ గా వీళ్ళు ఏమైనా అనౌన్స్మెంట్స్ చేసినట్టు డెఫినెట్లీ శిల్పా మెడికర్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు మన నెక్స్ట్ అప్డేట్ కింగ్ కింగ్ఫిషర్ బ్రాండ్ తోని బియర్స్ మ్యానుఫాక్చర్ చేసే యునైటెడ్ బ్రేవరీస్ లోని స్టేక్ ఇంక్రీస్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ బియర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హెన్కిన్ ట్రై చేస్తుంది ఈ స్టేక్ ఇంక్రీస్ రిలేటెడ్ గా ఈ రోజు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పుడో వచ్చింది వన్ ఓ క్లాక్ తర్వాత రాడంతో స్టాక్ కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయింది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషో గైస్ డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పుడు వరకు వీడియోని లైక్ చేయటైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరేది ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను టల్ దెన్ గుడ్ నైట్